శాంతిపథం శాంతిపథం. నమస్కారం. శాంతిపథం ప్రస్తుతం ఆడియో మీడియాలో మీ ముందుకు వస్తున్నది. దాని గురించిన రెండు మూడు విషయాలు మీతో ప్రస్తావించదలుచుకున్నాను. నేను వరప్రసాద్ రెడ్డిని. ఇది ఆస్వాదించే ముందు ఈ పుస్తకానికి సంబంధించిన కొంత నేపథ్యం మీతో పంచుకుంటాను. నా సాహితీ మిత్రులు సైకాలజీ టుడే, ఉద్యోగ సోపానం మాసపత్రికల వ్యవస్థాపకులు శ్రీమాన్ ఎస్వి సురేష్ గారు నాతో ఏదో సందర్భంలో మాట్లాడుతూ నాకు ఎవరైనా స్ఫూర్తి ప్రదాతలున్నారా, రోల్ మోడల్స్ ఉన్నారా అని అడిగారు. నన్ను ప్రభావితం చేసిన ప్రముఖ వ్యక్తుల గురించి సంక్షిప్తంగా వ్యాసాల రూపంలో వ్రాయమన్నారు. ఈ వ్యాసాలు ఎందరో విద్యార్థిని విద్యార్థులకు, ఉద్యోగార్థులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహక స్ఫూర్తిని కలిగిస్తాయని వారి ప్రగాఢ విశ్వాసం. కొందరు వ్యక్తుల గురించి నేను చదివిన కొన్ని పుస్తకాల గురించి వ్రాశాను. మరి కొందరు వ్యక్తులతో నా అనుబంధం, అనుభవాలు, వారితో నాకు ఎదురైన సందర్భాలు, వాటికి నేను స్పందించిన తీరు, వారి నుంచి నేను నేర్చుకున్న పాఠాలు, అన్నీ సురేష్ గారు నాతో వివరంగా చెప్పించి ధ్వనిముద్రణం చేసుకుని నేను వ్రాసినవి చెప్పినవి ఓ క్రమంలో అందంగా పొందికగా అమర్చి అక్షరీకరించి శాంతిపదం అన్న పుస్తకాన్ని ప్రచురించారు. మిత్రులు, శ్రీమాన్ సురేష్ గారికి నా కృతజ్ఞతాభివందనాలు. అయితే చాలామంది మన తెలుగువారికి, ముఖ్యంగా ప్రవాసాంధ్రులకు, తెలుగు చదవడం అలవాటు తప్పిపోయింది. పుస్తకాలు చదివి ఆస్వాదించే స్థితిని కోల్పోయారు. అలాంటి వారి సౌలభ్యం కోసం చదవగలిగి చదివే సమయం లేని నిస్సహాయులకు శాంతిపదం పుస్తకాలని శ్రవణ మాధ్యమంలోకి తీసుకురావాలన్న ఆలోచన కలిగింది. నా జీవితంలోని ఆయా సందర్భాన్ని బట్టి, సంఘటనల సాంద్రతను బట్టి భావం స్పష్టంగా వెలువరించగలిగిన మృదుమధుర గంభీర స్వర ప్రజ్ఞ కలిగిన మిత్రులు శ్రీమాన్ ఆర్సీఎం రాజుగారు ఈ పుస్తకాన్ని మీకోసం మీరు సునాయాసంగా సందర్భంలోకి, సంఘటనల ప్రభావంలోకి విలీనమయ్యేట్లుగా భావగర్భితంగా చదివి వినిపిస్తారు. హాయిగా వినండి, ఆస్వాదించండి. ఎంతో ఓపికగా ఈ శాంతిపదంలోని ప్రతి పేజీని మీ హృదయాలకు హత్తుకునేట్లుగా చదివి వినిపించిన శ్రీ రాజుగారికి నా కృతజ్ఞతాభివందనాలు. నా అనుభవాలు, అనుభూతులు, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు, పుస్తకాలు, వాటి నుంచి నేను పొందిన స్ఫూర్తి, నేర్చుకున్న పాఠాలు మీకు కొంత ఆలోచన, మరికొంత ఆనందం కలిగిస్తాయన్న విశ్వాసంతో నమస్కరిస్తూ వరప్రసాద్.